ఇప్పుడు యాకబ్ గారు, మీరు కూడా అంటే అమ్మాయి చెప్పిన ప్లేస్ కి మీరు వెళ్ళారు అంటున్నారు, తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళి, మీకు ఎలా అనిపించింది తను చెప్పిన విజువల్స్? అక్కడ మీకు ఎగ్జాక్ట్ అదే ఎలా అనిపించింది? ఇట్లా అయితే అంటే పాప ఇట్లా ఇక్కడ పట్టిన సంగతి బట్టి నేను అనుకోకుండా ఆ పాప నాకు ఏది చెప్పిందో ఎగ్జాక్ట్ అన్నాను ఇలాంటి తీసుకెళ్ళి. ఇప్పుడు మనకు పాప ఏమని చెప్పింది అంటే ఇట్లా అయితే సపోర్ట్ ఉన్నది పలాని దగ్గర పెట్టాను అడిగి గుళ్ళు తాళిని అవుతున్నప్పుడు చెప్పింది. ఇంకా నేను ఆ గుడి కాడ దర్శనానికి వెళ్ళాను. అప్పుడు అమ్మ పాప నువ్వు చెప్పింది 90% ఓకే అమ్మ నీకు ఉన్నదని చెప్తే అప్పుడు పాప తీసుకెళ్ళి ఒక దారి అని పాప తీసుకెళ్ళి నమ్మకం కుదిరిందా ఇంకా తన అంటే తను ఎప్పుడు వెళ్ళని ప్లేస్ వెళ్ళకుండా ఇక్కడే ఉందే చెప్పింది. ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కదా, నాకు తెలుసు అనమాట. నేను ఆ గుడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు చూసినప్పుడు కలకం నేను కలకం చూసినప్పుడు దర్శనానికి వెళ్ళింది. వెళ్ళేసరికి నేను పాప ఏది చెప్పింది నా మైండ్ ఉంది అని మామూలు దీనికి తీసుకుంటున్నాం అంటే ఇది తప్పసరి నచ్చింది. నమ్ముతున్నారు అయితే మీరు కూడా అమ్మాయిని తను చెప్పేవన్నీ కూడా? ఎందుకంటే పాప ఏది చెప్పింది తీసుకువెళ్ళలేదు, చూసారు కదా తీసుకెళ్లాడు మమ్మల్ని తనే తీసుకెళ్లాడు. అంటే వెళ్తే దారి తనే గుర్తుపడుతుందా పట్టదా అని చెప్పేసి తీసుకెళ్లాడు. తను అసలు దారిలో తీసుకెళ్ళుకోకుండా ఇంకొక రూట్ ఉంటది అనమాట, ఆ రూట్ నుంచి మమ్మల్ని తీసుకెళ్తుంటే అంకుల్ ఇది కాదు దారి ఇట్ట పోవాలి కదా మనం ఇట్లెందుకు పోతున్నామని అడిగింది. అంటే ఆల్రెడీ తనకు తెలుసు కదా పోయి వచ్చిన వాడికి గురుగారికి తెలుసు, నాకైతే తెలియదు కదా పాప అది చెప్పింది. అంటే ఇప్పుడు తనకి కంప్లీట్ గా తనకైతే ఏం జరుగుతుంది అనేది 100% అది కనిపిస్తుంది మనకి. ప్రకృతి కూడా తనకు సహకరిస్తాయి, వర్షము తనకు అంటే చాలా సార్లు చిన్నప్పుడు చాలా సార్లు అబ్జర్వేషన్ చేశాను. ఈ మధ్య కూడా వర్షం పడింది ఈ వారంలో వర్షం పడింది కదా, నాకు మొత్తం పైన ఏమైందంటే చెక్కలు కింద పడిపోయి పైన పిల్లలు వాకింగ్ చేసుకోడానికి చెప్పులనికి వదులుతారు అనమాట. ఆ చెప్పులు ఏమంటే వాటర్ పోయేదానికి అడ్డపడ్డాయి, నీ వాటర్ కిందికి వస్తున్నాయి పైన డోర్ నుంచి కిందికి వస్తున్నాయి అంటే ఫుల్ వర్షం ఉంది, నాకు జ్వరం వచ్చింది, వెళ్ళలేని పరిస్థితి ఎట్లా తేవడం కొంచెం వానను తగ్గితే పోయి మొత్తం నీళ్ళని తోసేద్దాము అని అనుకుంటున్నా.